శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. తేజోసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యం మయి దేహి, బలమసి బలం మయి దేహి, ఓజోసి ఓజోమయి దేహి, మన్యురసి మన్యం మయి దేహి, సహోసి సహోమయి దేహి. ఎంత ఆశ్చర్యం అంటే హుజూర్ నగర్ ప్రాంతమే కాకుండా అడవి ప్రాంతాల్లో కూడా హాయ్ వచ్చేసింది. హాయ్ ఎవరు వాళ్ళకి టీచరో నాకు తెలియదు, కానీ నమస్కారం భారత సంస్కారం. ఈ హాయిలు బాయిలు పక్కన పెట్టండి, కుప్పలో వేయండి. దురదృష్టకరం, నెవర్ ఎవర్ డూ ఇట్. రామకృష్ణ మిషన్ సభల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, హాయ్ ఏంటి, కాదు బాయ్ అంటాడు, కాదు నరుకుతాడు. అసభ్యతకి ఒక ఆంగ్ల భాష ఇది, హాయ్ అండి. చెయ్యి ఊపడం చేయకూడదు, పెద్దవాళ్ళు నేర్పించాలి పిల్లలకి. దాని రెసిటేషన్కి ఒక లక్షణం ఉంది, ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఒక భావం ఉంది, ఒక శక్తి ఉంది దాంట్లో. కేవలం ఇంగ్లీష్ పదాలు కాదు. మధ్యాహ్నం మా ఒక వాలంటీర్ అమ్మాయి వస్తుంది, ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చిన్నప్పటి నుంచి రామకృష్ణ మఠ హైదరాబాద్లో బాల వికాస్ కేంద్రాల్లో ఆవిడ శిక్షణ పొందింది. ఆవిడ చేత చెప్పిస్తారు రెసిటేషన్ ఎలా ఉంటుందో, వివేకానంద సూక్తులు ఎలా చెప్పాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామీజీ దేవుడికే తేలిగ్గా పిల్లల చేత ఏదో షో మాస్టర్లాగా పైకి వచ్చి చెప్పడం కాదు. ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. ఒక్కొక్క సూక్తి ఒక ఆటమ్ బాంబ్, పవర్ ఆఫ్ థాట్స్. రఘునాథ్ ఏం చెప్పారు, ఆటమ్ బాంబ్స్, వివేకానంద భాష ఆటమ్ బాంబ్స్. అంధకారాన్ని, కామవాంఛల్ని, దారిద్ర్యాన్ని నిర్మూలించే ఆటమ్ బాంబ్స్ అవి. హాయిలు బాహిలు అది తప్పు, వివేకానందతో జాయిన్ అవ్వకూడదు. హీ విల్ నెవర్ బి హ్యాపీ. స్వామి తల ఉంచేవారు భారత సంస్కృతికి. పిల్లల్లో కూడా పిల్లలు పెద్దోళ్ళు దాన్ని ఇది చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక భాష, ఇంకొక వాక్యం ఉపయోగిస్తారు గ్రామాల్లో, మీ దీంట్లో ఇళ్లల్లో. ఏంటది మమ్మీ? నాన్ సెన్స్, దురదృష్టకరం. ఏ అమ్మ నాన్న భాషని మీ అమ్మలు మాతృమూర్తులు స్వీకరిస్తున్నారో మమ్మీ అని, మీరు మమ్మీ, మీరు డెడ్ బాడీ. మీరు మమ్మీ అంటే డెడ్ బాడీ. ఈజిప్ట్కి సంబంధించిన మమ్మీలు చచ్చిపోయిన తర్వాత మమ్మీ అని పిలిచి మీరు పిరమిడ్లో పెడతారు వాళ్ళని. అంటే మీరు చచ్చిపోయారా? మీరు పలకకూడదు వాళ్ళు పిలిస్తే. డాడీ అంటే డెడ్ అంటే ఇంట్లో ఏంటి, శ్మశానం. ఇక్కడే ధీరత్వానికి ఒక చిహ్న. వివేకానంద అంటారు, అభిమన్యుడు లాంటి పిల్లల్ని పోషించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అభిమన్యుడు ధీర పురుషుడు, 16 సంవత్సరాలు మాత్రమే రణరంగంలో ప్రవేశించాడు. అభిమన్యుడికి తెలుసు నాకు అర్ధంభర్త జ్ఞానం ఉంది, చక్రవ్యూహంలో ప్రవేశించడానికి నాకు తెలుసు, దాని నుంచి బయటికి రావడం నాకు తెలీదు. అయినప్పటికీ త్యాగం చేశాడు ధర్మం కోసం. ఇది పిల్లల్లో బోధించాలి. ఇలాంటి ఉదాహరణ పాలతో, మీ అన్నంతో, మీ ప్రేమతో వాళ్ళకి వినిపించాలి. అప్పుడే ధీర పురుషులు హుజూర్ నగర్లో ఉంటారు, లేక హాయ్ బాయిలే ఉంటారు. వివేకానంద స్వామి ఎలా ధీర పురుషుడు అయ్యాడో ఎవరు చెప్పరు. వాళ్ళ అమ్మ నాన్న శిక్షణ ద్వారా. వివేకానంద స్వామి నరేంద్రుడిగా ఉన్నప్పుడు ఒక చెడు వాక్యం ఉపయోగించాడు స్కూల్లో నుంచి నేర్చుకొని. దాని అర్థం ఈ అబ్బాయికి తెలియలేదు. ఫ్రెండ్స్ ఉపయోగిస్తున్నారు, ఇతను కంఠస్థం చేసేసి అమ్మ మీద ఉపయోగించేసినాడు. నాన్నగారు విన్నారు పక్క గదిలో నుంచి. విశ్వనాథ్ దత్తుడు కలకత్తా హైకోర్టు అతి అద్భుతమైన అడ్వకేట్, ఆయన తిట్టలేదు కొట్టలేదు, బాధపడ్డాడు. నరేంద్రుడు ఈ చెడు వాక్యాన్ని వాళ్ళ అమ్మ మీద ఉపయోగించాడా అని ఆలోచించి అతనికి శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. తప్పులు కనబెట్టడం కాదు. ఏం చేశాడు, పెద్ద బ్లాక్ చార్ట్ తీసుకొని దాని మీద రాశాడు, ఈరోజు నా పుత్రుడు నరేంద్రుడు ఈ వాక్యాన్ని వాళ్ళ అమ్మ మీద ఉపయోగించాడు, సైన్ చేసేసి డోర్ బయట బాసుల బయట పెట్టాడు. ఆ నోటీస్ బోర్డ్స్ వచ్చి లోపలికి వచ్చే క్లయింట్స్, లోపల వచ్చే చుట్టాలు అందరు చదివి వాళ్ళు అనుకుంటున్నారు, ఈ నరేంద్రుడు ఎందుకు ఇలా ఉపయోగించాడు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, అది చెడు అని, అది నెగటివ్ అని నరేంద్రుడికి అప్పుడు అర్థమయ్యి తన వాక్ని, నాలుకని మంచి కోసం ఉపయోగిస్తాను, నెవర్ ఫర్ ది బ్యాడ్ ఆఫ్ అదర్స్ అని రెజల్యూషన్ తీసుకున్నాడు.
స్వామి రంగనాథాజీ గారి జీవితంలో కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. ఆ వివరాలకు వెంటనే ఆయన జీవితం చదివితే తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఏ విధంగా శిక్షణ ఇచ్చింది. బట్ నాయన, నీ నాలుక మీద సరస్వతి మాత కూర్చొని ఉంటుంది, ఇలాంటి మాటలు ఆడకూడదు. ఆయన కూడా ఆ 7వ తరగతిలో రిజల్యూషన్ తీసుకున్నాడు, దృఢ సంకల్పం తీసుకున్నాడు, మై టంగ్ విల్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద గుడ్ ఆఫ్ అదర్స్. 95 సంవత్సరం వరకు ఆయన బతి జీవించి ఆ వాక్కుని, వాక్ చాతుర్యాన్ని, వేదాంత డిండిమాన్ని ప్రచారం చేశాడు మహాత్ముడు రంగనాథ్ రాజీ గారు. అలాంటి ఒక ఉభయ ఆంధ్ర రాష్ట్రాల నుంచి మనం జీవించి 25 సంవత్సరాలు ఆయన హైదరాబాద్లో తెలుగు తెలియకుండా ప్రసంగాలు ఇచ్చి ఉత్తేజపరిచాడు ఈ హుజూర్ నగర్, ఈ తెలంగాణలోను మరియు ఆంధ్రాలో ఆ సేవా సమితిని. సో వివేకానంద ధీరత్వం మనం గుర్తించాలి. ఆయన వాక్కులు చెప్పడం ఇంపార్టెంట్ కాదు, పిల్లల్లో బ్రహ్మచర్యం కలిగించాలి, బ్రహ్మచర్య ఆలోచన వాళ్ళలో నింపాలి, ఆ విత్తనం వెయ్యాలి. అశ్లీలమైన అరాచకత్వమైన విషయాలు వాళ్ళు టీవీలోకి వచ్చేస్తున్నాయి, మీ గదుల్లోకి వచ్చేస్తున్నాయి. మనస్సు శుద్ధమైతేనే అప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. కేవలం పవిత్రమైతే కాదు, శుద్ధం అవ్వాలి. ప్యూరర్ దెన్ ద ప్యూరెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ విద్యార్థి విధినాథు గౌరవ గుర్తించుకోండి, మనసులో పెట్టుకోండి. మీరందరూ పాండవుల్లాగా ఉండాలి, కౌరవుల్లాగా ఉండకూడదు. పాండవులు ఎంతమంది? కేవలం 5 ఓన్లీ, 6 కూడా లేడు అక్కడ. కౌరవులు ఎంతమంది? మై గాడ్, వాట్ ఎ నంబర్! వేర్ ఈస్ 5, వేర్ ఈస్ 100? బిగ్ డిఫరెన్స్ ఆఫ్ 95. హూ ఈస్ ది ఎల్డెస్ట్ ఇన్ ది పాండవాస్? ఎల్డర్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ ధర్మరాజా యుధిష్ఠిర. రెండవడు? హూ ఇస్ ది సెకండ్? భీమా. గట్టిగా చెప్పండి, దాంట్లో సందేహం మళ్ళా? మన ఇతిహాసం మీద మీకు సందేహమా? మొదటి వాడు ఎవరు? సెకండ్ ఎవరు? థర్డ్ ఎవరు? గట్టిగా చెప్పాలి, మళ్ళా సందేహం వస్తుంది నాకు. నెగిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఓహో అంటూ అర్జునుడు, ఏడు ఓహో అర్జునుడు, అర్జున గట్టిగా చెప్పండి, భీమా, యుధిష్ఠిర, నకుల, సహదేవా. 5 పేర్లు మనకు తెలుసు కదా, మర్చిపోతున్నారు ఎవరైనా? లేదు. కౌరవులు ఎంతమంది అన్నారు? 100 మంది అన్నారు. మొదటి వాడు ఎవరు? దుర్యోధనుడు. రెండవవాడు ఎవరు? దుశ్శాసనుడు. మూడవవాడు ఎవడు? 5వవాడు ఎవడు? 17వవాడు ఎవరు? నాకు తెలీదు, నాకు తెలీదండి, తెలుసుకోవడానికి ఇష్టము లేదు నాకు. అయినప్పటికీ ఒక పుస్తకం ఉంది, ఆంగ్ల పుస్తకం, హూ ఈజ్ హూ ఇన్ మహాభారత. భారత విద్యాభవన్ వాళ్ళ ప్రచురణ చేసింది హూ ఈజ్ హూ ఇన్ మహాభారత. వాళ్ళ 100 పేర్లు దాని మీనింగ్తో పాటు ఉన్నాయి. గాంధారి పేరు పెట్టింది వాళ్ళందరికీ. అయితే 1-2 తర్వాత మనకి 7, 15, 97 తెలీదు. మనకి తెలుసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు. ఏ అమ్మ నాన్న కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు పేరు పెడితే అది దేశానికి పోలీసు వాళ్ళు ఎక్కువ అవుతారు. అయితే కొంతమంది మాతృమూర్తి తల్లిదండ్రులు ఏం పెడతారు? యుధిష్ఠిరుడు లాగుండు, భీముడు లాగుండు, గదాయుద్ధంలో ప్రావీణ్యం సంపాదించు, అర్జునుడు లాగా ఏకాగ్రత ఉండు, నకులుడులాగా మేనేజ్మెంట్ గురువు అవ్వు, సహదేవుడిలాగా ఒక డాక్టర్ అవ్వు. గుణాల మీద పేరు నిలబడి ఉంటుంది. బీ లైక్ ద పాండవాస్, నాట్ లైక్ ది కౌరవాస్. వాళ్ళల్లో ఎవరు పుట్టాడు? అభిమన్యుడు పుట్టాడు. వివేకానంద మరొక ఆదర్శం ఇస్తారు ధీరత్వానికి, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మీ ఆదర్శం అవ్వాలి బ్రహ్మచర్యానికి ఒక ఆదర్శం. ఆంజనేయ స్వామిని ఎవరో ప్రశ్నించారంట, ఎవరయ్యా నువ్వు, పరిచయం చేసుకో అంటే నేను రామదాసుడిని అన్నాడు. నేను లంకకు వెళ్ళాను, అక్కడ రావణుని చేశాను, ఆ లంకని కాల్చాను, పర్సనల్ ఐడి కార్డు ఏమి ఇవ్వలేదు ఆయన, ఆధార్ కార్డు, నేను రామదాసుడిని. రాముడు చూస్తే చాలు ఆ ప్రభువుకి ఏమి కావాలో నాకు తెలిసిపోతుంది. తన్మయమైపోయాడు రామ 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 రామనామంతో, అదే సమయంలో బ్రహ్మచర్యంతో, కఠోర బ్రహ్మచారి. అది పిల్లల్లో బోధించాలి. ధీరత్వం పెరుగుతుంది వాళ్ళకి, ఆ శక్తి కలుగుతుంది. 3వ ఆదర్శం వివేకానంద అంతరిస్తారు, నచికేతుడి ఆదర్శం. ఆ పేరే తెలియలేదు పిల్లలకి పాపం. అట్లీస్ట్ అభిమన్యుడి గురించో, ఆంజనేయ స్వామి గురించో తెలుసు. నచికేతుడు మన ఉపనిషత్తులో వచ్చే బాలుడు, యువకుడు, 14 సంవత్సరాలు వాడు. ఇందాక శ్రద్ధ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అతని పేరు నా మనసులో గుర్తొచ్చింది. వివేకానంద అంటే హ్యావ్ ఫెయిత్ లైక్ నచికేత. యమధర్మరాజుని ప్రశ్నించే సామర్థ్యం కలిగింది. కేవలం మీ క్లాస్ టీచరో ఎగ్జామో కాదు,
యమధర్మరాజుకి దదామి మృత్యుత్వం అన్నాడు తండ్రి వాజశ్రవస్. దదామి మృత్యుత్వం, మృత్యువే దదామి, మృత్యువే త్వాం దదామి ఇది, మృత్యువుకి నేను దానం చేస్తున్నాపో అని సొంత తండ్రి చెప్తుంటే అది పితృవాక్య పరిపాలన. వెళ్ళిపోయాడు యమలోకానికి. యమధర్మరాజు లేడు, భారతదేశం తిరుగుతున్నాడు ఆత్మల్ని తీసుకెళ్ళడానికి. 3 రోజులు పట్టింది మళ్ళీ తిరిగి రావడానికి. ఆహారం నిద్ర ఇది లేకుండా, నీళ్లు లేకుండా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు నచికేతుడు. ఎందుకు? అతనిలో ఆ శ్రద్ధ కలిగింది కాబట్టి. శ్రద్ధ ఉద్భవించింది, ఎక్కడి బయట నుంచి రాలేదు. ధీరత్వానికి కీ ఏమిటి? శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఒక సంపూర్ణ అధ్యాయం చాప్టర్ భగవద్గీతలో శ్రద్ధకు ఉపయోగించాడు శ్రీకృష్ణుడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం. 3 ప్రశ్నలు అడుగుతాడు, 3 వరాలు ఇస్తాడు ముందు నచికేతుడికి. ఎవరు? యమధర్మరాజు. ఎవరిస్తాడు? యమధర్మరాజు ఇస్తాడు. 3 రోజులు కాచుకున్నాడు కదా నా కోసం, అందుకే 3 వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో. మొదటి వరంతో అతని శ్రద్ధ చూడండి, అతని మనోధైర్యం చూడండి. నేను మళ్ళా భూలోకానికి వెళ్ళినప్పుడు మా తండ్రి గారి కోపం తగ్గాలి, నన్ను స్వీకరించాలి, ఆయన పాపకృత్యాలని మీరు తొలగించాలి, గ్రాంటెడ్ అన్నాడు. 2వ వరం ఏమిటి? భూలోకంలో ఏదో ప్రత్యేకమైన ఒక యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని నాకు ఎవరు చెప్పలేకపోతున్నారు. మీరు అంత ధర్మరాజు కాబట్టి, యుధిష్ఠిరుడు సంతానం, మీరు యుధిష్ఠిరుడు తండ్రి కాబట్టి మీకు అన్ని తెలిసి ఉంటుంది, యజ్ఞం గురించి నాకు బోధించండి. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చెయ్యాలి, దాని నియమాలు ఏమిటి అని నచికేతుడు 14 సంవత్సరాలపై యజ్ఞం గురించి ప్రశ్నిస్తున్నాడు. దానికి కూడా యమధర్మరాజు సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చి ఏం చెప్తాడు తెలుసా? నువ్వు అడిగే ప్రశ్న కాబట్టి ఈ యజ్ఞానికి నచికేతాగ్ని అని పేరు పెడతాను. ఋగ్వేదంలో ఉంది. 3వ ప్రశ్న, మీ వయసు ఉండే అబ్బాయి అతను నచికేతుడు పునర్జన్మం గురించి ప్రశ్నిస్తాడు. భూలోకంలో పెద్దలు అంటారు చనిపోయిన తర్వాత ఆత్మ ఉంది అని కొంతమంది అంటారు, ఆత్మ లేదు అని కొంతమంది అంటారు. ఎవరు సరి అయిన సమాధానం నాకు ఇవ్వటం లేదు. సిన్స్ యు ఆర్ ది లార్డ్ ఆఫ్ డెత్, ప్లీజ్ టెల్ మీ ద రైట్ ఆన్సర్, ఈస్ దేర్ లైఫ్ ఆర్ ఈస్ దేర్ నో లైఫ్. ఈ ప్రశ్నకి యమధర్మరాజు షాక్ అయిపోతాడు. 14 సంవత్సరాలు యువకుడికి, బాలుడికి ఈ పునర్జన్మం గురించి ఎందుకయ్యా? ఆటపాటలు చేసుకో, నగలిస్తాను, వజ్ర వైఢూర్యాలు ఇస్తాను, 1000 సంవత్సరాల జీవితం ఇస్తాను, ఒక మండలాన్ని నీకు అర్పిస్తాను, దాని రాజులాగా పాలించు, ఆనందించు, తిండి ఎంత కావాలంటే ఇస్తాను, యుల్ బి ద కింగ్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రశ్న మాత్రం అడగద్దు అంటాడు. ఇక్కడ వివేకానంద కామెంటరీ దానికి స్వామిజీ ఉపన్న ప్రసంగిస్తారు. ఏమిటది? భారతదేశ ఒక క్వాలిటీ చూడండి, 14 సంవత్సరాల అబ్బాయి ఈజ్ ఎ సీకర్ ఆఫ్ ట్రూత్, సత్యాన్వేషణ చేస్తాడు, జిజ్ఞాసు అవుతాడు. నాకు సత్యం తెలుసుకోవాలనుంది, నిజం తెలుసుకోవాలనుంది, నాకు ఇలాంటి ఆటపాటలు వద్దు, నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావు అని దయచేసి నువ్వు పెట్టుకో నాయన, ఈ ప్రశ్నకి నాకు సమాధానం ఇస్తే నేను తృప్తిగా వెళ్ళిపోతాను. నేను ఇవ్వను సమాధానం అంటే అలాగే నేను వెళ్ళిపోతాను, అప్పుడు నీకే అవమానం అవుతుంది. ఆ నిష్ట ఉండే, ఆ స్టెడ్ఫాస్ట్నెస్ ఉండే, ఆ పట్టుదల ఉండే, అది పిల్లల్లో రావాలి. ఈ ఎంజాయ్మెంట్స్ ఉండే, కామవాంఛనలు ఏం జరుగుతున్నాయో, మాల్స్ వల్ల, సినిమాల వల్ల, రకరకాల ఒక భోగాల వల్ల, దాని అన్నిటినీ పక్కన పెడతాడు నచికేతుడు. ఐ వాంట్ ట్రూత్. ఆ సైంటిస్ట్ అవ్వాలంటే ఫుల్ మైండ్ సైంటిస్ట్గా ఉండాలి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలంటే ఫుల్ మైండ్ స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఉండాలి. అర్థం అర్థం సగం సగం ఉండకూడదు. షుడ్ బి కంప్లీట్లీ డెడికేటెడ్ టు దట్, దెన్ యువర్ ఎ హీరోయిక్ పర్సనాలిటీ. అప్పుడు 2వ అధ్యాయం కఠోపనిషత్తులో నుండి ప్రారంభమవుతుంది అసలైన సందేశం, ఉపనిషత్తుల సందేశం, ఆత్మ విచారం. మీరు కాన్సన్ట్రేషన్ లేక మీరు ధీరపురుషులు అవ్వాలి, వివేకానంద సందేశం సరిగ్గా అధ్యయనం చేయాలి, మంచి యువక యువతి అవ్వాలి హుజూర్ నగర్లో లేక సూర్యాపేటలో లేక తెలంగాణలో అంటే 5 పాయింట్స్ మనసులో పెట్టుకోండి. ఆత్మానం రతినం విద్ధి. ఎవరు ఈ శరీరానికి ఓనర్? ఆత్మ. ఈ ఆత్మ లేకపోతే, ఈ మైక్లో బ్యాటరీ లేకపోతే, ఈ ఫ్యాన్లకి లైట్లకి ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇది శ్మశానమే. మనం అందరం ఉన్నప్పటికీ అది యూజ్లెస్. ఆత్మ అనేది రతి, ఓనర్. శరీరం రథ. చూడండి ఎంత చక్కగా బోధించారు గ్రాఫిక్ డిజైనర్ యమధర్మరాజు. మంచి డిజైన్ చేసి పెట్టాడు మనందరికీ, తెలియాలి అని పిల్లలకి.
ఆత్మా రథి శరీరం రథ, చెప్పండి గట్టిగా. ఏంటి శరీరం అంటే తలని, ఎంటైర్ బాడీ ఈజ్ ఎ వెహికల్, ఈజ్ ఎ చారియట్. ఈ చారియట్ ఎలాగుండాలి, రథం ఎలాగుండాలి, ఒక చక్రం విరిగిపోయి యాక్సిల్ లేకుండా బ్రేక్ లేకుండా ఉంటే బాగుంటుందా? అవన్నీ కాపాడుకోవాలి ఆరోగ్యం కోసం. ఆరోగ్యం ఉంటే రథం బాగుంటుంది అని అర్థం. అది శరీరం రథ, ఆత్మారథి. మూడవది ఏమిటి, ఈ రథాన్ని నడిపించడానికి ఒక సారథి కావాలి. ఎవరా సారథి? బుద్ధి. బుద్ధి అనేవాడు సారథి. ఎంత బాగుంది, డెసిషన్స్, ఆలోచన, సరియే, సరిగ్గా ఉందా సరిగ్గా లేదా, ధర్మమా అధర్మమా, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా, ఇవన్నీ బుద్ధి ప్రచోదమైతే. అందుకే గాయత్రి మంత్రం ఇచ్చాడు విశ్వామిత్రుడు. గాయత్రి మంత్రం చివరి వాక్యం ఏమిటి, ధియో యో న ప్రచోదయాత్ ఓం. హే భగవంతుడా, నా బుద్ధిని ప్రచోదం చెయ్యి. తక్కువ సమయంలో ఎక్కువ చదవాలని స్వామి ఇందాక చెప్పారు, అది బుద్ధి ప్రచోదం ద్వారా. ఎక్కువ సమయం తీసుకొని తక్కువ చదివితే మనస్సు ఒక వేషం, అది వేషాలు వేస్తుంది మనస్సు, మనతో ఫుట్బాల్ ఆడుతుంది మనస్సు, చదవద్దు అని చెప్తుంది మనస్సు. అయితే బుద్ధి అనేవాడు ఒక యజమాని, బుద్ధి అనేవాడు సారథి. అర్జునుడి సారథి ఎవరండి మహాభారత యుద్ధంలో, ఎవరు పిల్లలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరెవరినో ఎంచుకోలేదు, ఎవరెవరినో ఎత్తుక్కోలేదు అర్జునుడు. ప్రభో నువ్వే నా సారథి అవు. ఆ సారథి స్థానం ఎవరిది, శ్రీకృష్ణ పరమాత్ముడిది. బుద్ధి, ఆయన బుద్ధి, ఆయన నడిపిస్తాడు ఈ బండిని. మొదటి రోజు మహాభారత యుద్ధములో అర్జునుడి ధ్వంసం అయిపోయేది, నాశనం అయిపోయేది. అర్జున వుడ్ హావ్ బీన్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ బై భీష్మ. ఎవరు రక్షించారు అర్జునుణ్ణి? శ్రీకృష్ణ పరమాత్ముడు రక్షించాడు. శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చిన్న 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 1000 రంధ్రాలు ఉండిందంట 18 రోజుల్లో. ఆయనకు తగులుతుంది బాణాలు, అర్జునుడు రక్షింపబడ్డాడు. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి ముందు పెడతామో అప్పుడు మన విజయం సాధ్యం. ఎప్పుడు వివేకానందని మనం నాయకత్వం తీసుకుంటామో అప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం అవుతుంది. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. స్వామి వివేకానంద అమెరికా నుండి మెడ్రాస్కి లెటర్ రాస్తారు, శ్రీకృష్ణ ఇస్ రెడీ టు బి అవర్ సారథి, గో టు ట్రిప్లికేన్ పార్థసారథి టెంపుల్ అండ్ గివ్ ఎ బిగ్ సాక్రిఫైస్ ఆఫ్ యువర్ లైఫ్ టు హిమ్, హీ విల్ టేక్ ఇండియా టు హైట్స్ అంటారు వివేకానంద. అయితే మనం రెడీగా ఉన్నామా, అది పెద్ద ప్రశ్న. శ్రీకృష్ణుడేమో రెడీగా ఉన్నాడు, వివేకానంద రెడీగా ఉన్నారు, మనం ముక్కు అటువైపు తిప్పుకొని చూసుకుంటాం, హాయి బాయిల్లో మునిగిపోయాం. వివేకానంద దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఇంటింటికి వివేకానంద అని మీరు హుజూర్ నగర్లో సూర్యాపేట మండలంలో ఒక కార్యక్రమం పెట్టాలి. వివేకానంద సరిగ్గా అధ్యయనం చేయాలి, అది కూడా చేయరు, పొగిడేస్తాం వివేకానందని వెంటనే, హీరో వర్షిప్ చేసేస్తాం. బ్రహ్మచర్య వివేకానంద ఒక ఆయుధం. 14 సంవత్సరాలు ఆయన మనస్సుని కాపాడుకున్నాడు, ఆయన అలవాట్లు కాపాడుకున్నాడు. లస్ట్ఫుల్ థాట్స్ వెళ్ళలేదు ఆయన మనస్సులో, నిద్రలో కూడా, కలలో కూడా. ఆ శక్తి ఏది ఉందో, ఆ ధీరత్వం ఏది ఉందో, చికాగో నగరంలో అది బాంబులాగా పేలింది. ఇంకేమి కాదు, ఈ యవ్వనంలో, ఈ యువక డెవలప్డ్ స్టేజ్, అడాలసెంట్ స్టేజ్లో ఇది తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. భయపడకూడదు, మొద్దులు అనకూడదు వాళ్ళని. జాగ్రత్తమవు అని ప్రబోధించాలి వాళ్ళకి. సో ఈ విధమైన భావాలు పిల్లల్లో కలుగుతూ ఉండాలి. ఇది ప్రతినిత్యము జరగాలి. నిత్యోత్సవం భవత్యేషాం నిత్యశ్రీ నిత్యమంగళం అంటుంది భాగవతం. ప్రతిరోజు నిత్య ఉత్సవమే, ప్రతిరోజు మంగళదాయకమే, ప్రతిరోజు ఆనందకరమే. ఎప్పుడు మన హృదయంలో భగవంతుడు మంగళాయతను హరిహి, మంగళ రూపమైన రాముడు, మంగళ రూపమైన కృష్ణుడు మన హృదయంలోకి వస్తే శ్రీరామకృష్ణుడు జాగృతమవుతారు. తన్నో హంస ప్రచోదయాత్. వివేకానంద రెండు పదాలు ఇస్తారు యువక యువతీయులకి, స్టూడెంట్స్కి ముఖ్యంగా. ఎలాగుండాలి, క్షాత్ర వీర్యం బ్రహ్మ తేజస్సు. జ్ఞాపకం పెట్టుకోండి, గట్టిగా చెప్పండి, ఇది పదాలు రాసి పెట్టుకోండి మనసులో. క్షాత్ర వీర్యం చెప్పండి, బ్రహ్మ తేజస్సు. ఇంకా గట్టిగా, క్షాత్ర వీర్యం బ్రహ్మ తేజస్సు. ఇది ఉంటే మీరు అసలైన పర్సనాలిటీ, అసలైన వ్యక్తి. క్షాత్ర వీర్యం అంటే ఏమిటి, క్షత్రియుడి ఒక శక్తి. మన వర్తమాన కాలంలో క్షత్రియులు ఎవరు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్,
సిఐఎస్ఎఫ్ వీళ్ళందరూ మనకి క్షత్రియులు. దేశ రక్షణ కోసం బుల్లెట్లు వాళ్ళు ఎదురిస్తారు. వాళ్ళకి తెలుసు ఒక్క బుల్లెట్ చాలు నా మెదడులోనో చేతిలోనో కాళ్ళలో తగ్గితే నేను చచ్చిపోతాను, లేక ఒక జీవచ్ఛమంలాగా పడి ఉంటాను. ఒక ధీరపురుషుడి కథ చెప్తాను, సైనికుడి కథ. ఇప్పుడు కూడా ఉన్నాడు అతను. 1999 కార్గిల్ వార్ జరిగింది, మహాయుద్ధం జరిగింది. రెండో మహాయుద్ధం మనం అందరం చూడలేదు. 1919 కార్గిల్ యుద్ధం టీవీలో ప్రతి క్షణము దాని ప్రసారం జరిగింది. చిన్నపిల్లలు ఎవరు పుట్టలేదు అప్పటికి. దాంట్లో పరమ్వీర్ చక్రం పొందాడు 19 సంవత్సరాల ఒక సైనికుడు, 19-year-old బాయ్. అతని పేరు పరమ్వీర్ చక్ర సుబేదార్ జోగేందర్ సింగ్ యాదవ్. అతను 7 మందితో పైకెక్కేశాడు కార్గిల్ ప్రాంతాల్లో. కేవలం 7 మందే. అటువే పాకిస్తానీ సైనికులు 75 మంది కూర్చొని ఉన్నారంట, ఫుల్ ఎక్విప్డ్ ఆర్మీ. వీళ్ళు కేవలం 7 మంది కింద నుంచి ఎక్కారు పైకి. -60 degrees టెంపరేచర్ ఆ రోజు, -60 degrees. 19,000 అడుగుల ఉండే పర్వతాన్ని ఎక్కారు వీళ్ళు 7 మంది. సాహసం చూడండి, వాళ్ళ క్షాత్రియ వీర్యం చూడండి. సెల్యూట్ కొట్టండి ఇక్కడి నుంచి వాళ్ళందరికీను. వాళ్ళు ఉన్న మనం బతుకున్నాం. ఇప్పుడు ఈ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అది సారాంశం. ఇది 7 మంది అనుకున్నారు, మనం కేవలం 7 మంది కాదు, 700 మంది శక్తి మనలో ఉంది. We are 700. Each one is equal to 100. ఇత్నా మారేంగి జో శత్రు హై ఉస్ పార్ పర్ భాగ్కర్ జానా పడేగా, డర్కర్ భాగ్నా పడేగా, భయంతో పారిపోవాలి వాళ్ళు అని వీళ్ళు శపథం తీసుకున్నారు. 700 మంది యుద్ధం చేస్తున్నట్లు వాళ్ళు ఉపయోగించారు వాళ్ళ బాంబుల్ని, వాళ్ళ బుల్లెట్లని. నిజంగా పాకిస్తాన్ వాళ్ళు భయపడిపోయారంట. ఎక్కడి నుంచో ఈ 700 మంది వచ్చేసారా ఏం చెప్ప వాళ్ళు తెలియకుండా అని. వాళ్ళల్లోనూ అక్కడ స్పై, ఒక సైనికుడు వెనకాల ద్వారం నుంచి, వెనకాల రోడ్డు నుంచి వచ్చి చూస్తే కేవలం 700 హై 700 నహీ హై. చూడండి ఇక్కడ వాళ్ళు ఏ విధంగా మైండ్ గేమ్స్ అంటారు, మనస్సును వాళ్ళు ఓడిపించడానికి ప్రయత్నిస్తారు. వాకీ టాకీలో వాళ్ళ కమాండర్కి, వాళ్ళ ఆఫీసర్కి సిగ్నల్ ఇచ్చాడంట, మాట్లాడుతున్నాడంట, 700 నహీ హై 7 భారత్ కా కుత్తే హై. 700 మంది లేరు, 700 మంది భారత కుక్కలు ఉన్నారు, చంపేద్దాం వీళ్ళని అని సిగ్నల్ ఇచ్చాడంట. ఆ సిగ్నల్ భారత దీనికి కూడా తగిలింది, కమ్యూనికేషన్ సిగ్నల్స్. 30 మంది సైనికులు AK-57 పెట్టుకొని వీళ్ళ మీద కాల్చడానికి వచ్చేశారు. వీళ్ళు తట్టుకోలేకపోయారు. 6 మంది బుర్రలు పుచ్చకాయలాగా ఎగిరిపోయింది, 6 మంది స్పాట్ డెడ్, బుర్ర పగిలిపోయింది. అంత ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేసేటప్పటికి వాళ్ళకి ఎంతవరకు భయం కలిగిందంటే, ఈ శవం మళ్ళీ బతికొస్తుందా అని మళ్ళీ శవాన్ని కాల్చారంట. సుబేదార్ జోగేందర్ సింగ్ యాదవ్ ఛాతిలో 15 బుల్లెట్లు దూసుకొని వెళ్ళిపోయారు. రక్తం ట్యాప్ నివారణ కొళాయి మనం తెరిస్తే నీళ్ళు ఎలా వస్తారో అలా పుచ్చు పుచ్చు పుచ్చని వచ్చేస్తుందంట. ఆలోచించండి వాళ్ళ హీరోయిజం, వాళ్ళ ధీరత్వం. సినిమా కాదు ఇది, సినిమా షూటింగ్ కాదండో, నిజంగా జరిగింది. దాని కథలు ఉన్నాయి, దాని వీడియోలు ఉన్నాయి. పడిపోయాడు ఇతను కూడా. అయితే శపథం తీసుకున్నాడు, మీ 6 మంది సైనికుల వాళ్ళ బంధువుల్ని నేను రక్షించలేకపోయాను, అయితే మీకోసం నేను బతికి భారత నిర్మాణం కోసం, భారత జయం కోసం నేను పరిశ్రమిస్తాను అని ఊపిరి కట్టుకున్నాడు. ఊపిరి వదలలేదు, రక్తం కట్టుకుపోయింది. ఇంకొక బాంబు అతను 5 అడుగుల ముందు అతను పేలిపోయింది. అతని ఎడమ చెయ్యి కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయింది, కేవలం ఎముక మాత్రం ఉంది, మాంసం రాలు వాలుతుంది. ఇలా ఇతను మిస్ఫైరింగ్ చేస్తున్నాడు, సైనికుల్ని తప్పించి వాళ్ళని బయటికి పంపించేద్దాం. రాళ్ళ మీద, బండరాళ్ళ మీద ఫైరింగ్ చేస్తున్నాడు జోగేందర్ సింగ్ యాదవ్. 19 సంవత్సరాలు యువకుడండి అతనికి, పెద్ద 50 సంవత్సరాలు ఆఫీసర్ కాదు. పేద కుటుంబం నుంచి, బులేందర్ షహర్ ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిన వాడాడు. ఫైరింగ్ చేస్తూ ఉంటే ఈ ఎడమ చెయ్యి అతనికి అడ్డొస్తుంది. ఇప్పుడు పిల్లలు వినండి, ఎడమ చెయ్యికి అడ్డం వస్తుందంటే ఏమనుకున్నాడు, మే హాత్ కో కాట్ కే ఫేక్ దుంగా, బహు దర్ద్ హో రహా హై. ఎంత తేలిగ్గా ఆలోచిస్తున్నాడండి. ఇది కుక్రీ అని ఉంటుంది వాళ్ళ పాకెట్లో. కుక్రీ అంటే గుర్కా నైఫ్, అది వంగి ఉంటుంది, చాలా పొదువైంది, గొంతు అలా కోసిపోతుంది.
అది తీసుకొని ఆ చలిలో -60 degrees బండరాయి వెనకాల వెళ్ళి చేయి కోసుకోవడానికి ప్రయత్నించాడు. సాధ్యమవుతుందా? ఆ ఎముకను కోయడానికి సాధ్యమవుతుందా? అవ్వలేదు. టైం వేస్ట్ అయిపోతుంది. పాకిస్తాన్ అటు నుంచి వచ్చేస్తున్నారు. భారత ల్యాండ్ని ఒక ఇంచు కూడా సైనికులు ఇవ్వడానికి లేదు. అప్పుడు ఏం చేశాడు, అతని నడుముకి కట్టుకున్న బెల్ట్ని తెరుచుకొని తీసేసి ఆ ఎడమ చేయిని వెనకాల వీపు కట్టేసుకున్నాడు. ఇది ధీరత్వం అంటే భోంచేయగలమా? ఇప్పుడు ఇది ఆలోచిస్తూ ఉంటే వెనకాల కట్టుకొని ఈ కుడి చేత్తో ఫైరింగ్ చేశాడు. ఫైనల్గా అతని పాకెట్లో ఒకే ఒక గుండె మాత్రం ఉండింది. బాంబు అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాయి. ఇంకా కింద నుంచి సపోర్ట్ రావటం లేదు, రావడానికి వాళ్ళు వదలటం లేదు. ఇతను మాత్రం మిగిలాడు. శపథం తీసుకున్నాడు, నీ 6 నా బంధువుల కోసం నేను బతికుంటాను అని చెప్పి ఎవరో వాళ్ళు ఇతని ఛాతి మీద కూడా కాల్చారంట. ఇతను కూడా చంపుదాం మళ్ళా అంటే అతని గుండె ఉండే వైపు కాల్చారంట. అతను అంటాడు, మే జిందాహం దో ఆ దో చీజ్ కెలి, ఇద్దరి కోసరం నేను బతికున్నానంటాడంట. ఒకటి భారత మాత కోసరం, ఇంకోటి స్వామి వివేకానంద కోసరం. వాళ్ళ వల్ల నేను బతికున్నాను అంటాడు. అతని పాకెట్లో ఎందుకు భారత మాతకెలి అంటే, పాకెట్లో భారత మాత మన సైనికుల కాయిన్స్ ఉంటాయి, ఆ కాయిన్కి బుల్లెట్లు తగులుతున్నాయంట, ఛాతికి తగ్గట్లే. అంటే భారత మాత తన పుత్రుని రక్షించుకోవడానికి తను బుల్లెట్లను తినింది. నేను బతికాను, వెళ్ళిపోతున్నారు, నేను చచ్చిపోయానని వెళ్ళిపోతున్నారు వాళ్ళు సంతోషంగా పాకిస్తాన్ జిందాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆ బాంబ్ ఫైనల్ ఒక్క గుండె మాత్రం దగ్గర ఉంటుంది, అది నోటితో పీకి వాళ్ళ మీద విసిరాను. 6 అక్కడే బూడిదలో కలిసిపోయారు. అక్కడే కథ ఆగలేదు. మళ్ళీ ఇతను బతుకుంటే ఎలా తెలుస్తుంది వాళ్ళ బేస్ క్యాంప్కి, మన సైనికుల కమాండర్కి ఎలా తెలుస్తుంది ఈ దౌర్జన్యం జరుగుతుంది పైన అని. అతను బండరాళ్ళ మీద కొండ పర్వతాల నుంచి కింద దూకాడట. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి, 15 ఉన్నాయి లోపల, ఎడమ చేయి ఎముక మాత్రమే. అలాగ దూకి 250 meters ధడ్డని రాళ్ల మీద పడి కింద ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్లో పడితే వీళ్ళందరూ అక్కడ రక్షించి అతనికి ఆక్సిజన్ ఇచ్చి అతను అప్పుడు కొంచెం స్పృహ వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ప్రాంతాల సీక్రెట్స్ కోడ్ ఇచ్చేసి మోర్చలోకి వెళ్ళిపోయాడు. 3 తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడు ఒక చిన్న ఫ్యాను అక్కడ తిరుగుతుందంట శ్రీనగర్ ఆర్మీ హాస్పిటల్లో. టిక్కు టుక్కు టుక్కు అని ఫ్యాన్ వెళుతూ ఉంటే క్యా హువా అని అంటే, అప్పుడు అంత లోపల యుద్ధం అయిపోయింది, భారత సైన్యం జయించింది, వాజ్పేయి గారు అబ్దుల్ కలాం వీళ్ళందరినీ అందరినీ పొగిడారు. అప్పుడే అనౌన్స్మెంట్ అయింది 3 తర్వాత, ఆప్కే లియే భారత సర్కార్నే పరమ్వీర్ చక్ర ఘోషణ్ కియా. 19 యువకుడికి పరమ్వీర్ చక్ర ఇచ్చారంటే అతి సాహసమైన ఒక జీవితం అది. ఈ 15 బయటికి తీయాలి ఛాతిలో నుంచి, 13 పట్టిందట. 13 తర్వాత ఒక్కొక్క బుల్లెట్ తీసి ఇంకా అతని ఛాతిలో చిన్న చిన్న బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి, పీసులు ఉన్నాయి, ముక్కలు ఉన్నాయి. అతను అంటాడు, స్వామీజీనే బోలాథా, మజిల్స్ ఆఫ్ ఐరన్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ దేఖే మేరా అందర్ ఐరన్ హాయ్ బుల్లెట్స్ హాయ్ మేరా అందర్ అంటాడు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను అతనితో. ఇప్పుడు 40 అతనికి రిటైర్మెంట్ తీసుకోలేదు. కొత్తగా చేరే ఆర్మీ సోల్జర్స్ అందరికి ట్రైనింగ్ ఇస్తాడు. అతను ఒక గురువు అయ్యాడు, శిక్షణ అయ్యాడు డెహ్రాడూన్లో. కొన్నిసార్లు మెడ్రాస్కి వస్తూ ఉంటాడు, కొన్నిసార్లు పూణేకి వెళుతూ ఉంటాడు, కొన్నిసార్లు బాంబేకి వస్తూ ఉంటాడు. వాళ్ళందరికి శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు 26 వస్తుంది రిపబ్లిక్ డే, తప్పించుకోకుండా 8 పెరేడ్ స్టార్ట్ అయినప్పుడు, పెరేడ్ రాజ్పథ్లో పెరేడ్ స్టార్ట్ అయినప్పుడు చూడండి, అతను మొట్టమొదటి సెల్యూట్ ఇస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. సుబేదార్ జోగేందర్ సింగ్ యాదవ్ పరమ్వీర్ చక్ర చెప్తూ ఉంటే, ఆ కథలు చెప్తూ ఉంటే, 25 అయిపోయింది, 1999, 2024, 25 అయిపోయింది, ఇప్పుడు కూడా అతను మెజెస్టిక్గా వెళుతూ ఉంటే ఎంటైర్ ఇండియా సెల్యూట్స్ హిమ్. అది ధీరత్వం అంటే, అది మహాత్యాగం అంటే, అది అసలైన వివేకానంద సందేశం అంటే అని చెబుతూ, మీ అందరి ప్రతిరోజు 3 యాక్టివిటీస్ మీ జీవితం నుంచి తీకండి, ఎంత కష్టమైనా సరే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ అనదర్ 50. మొట్టమొదటిది యోగాసనాలు చేయడం ఆపకండి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, రక్షించుకోండి మీ రథాన్ని.
హెల్త్ ఈజ్ వెల్త్. మీరు ఆరోగ్యంగా ఉంటే తెలంగాణ ఆరోగ్యంగా ఉంటుంది, తెలంగాణ ఆరోగ్యంగా ఉంటే భారత మాత ఆరోగ్యంగా ఉంటుంది, లేకుండా ఉంటే మీ అమ్మ నాన్న సంపాదించే డబ్బంతా డాక్టర్కి వెళ్తుంది. డాక్టర్ ఊరిని ఇస్తాడు మెడిసిన్లు, ఎక్స్రే అంటాడు, ఎంఆర్ఐ అంటాడు, వంకాయ అంటాడు, కాకరకాయ అంటాడు, చస్తారు మీరు, మీ డబ్బంతా వేస్ట్. యోగాసన, సూర్య నమస్కారం, అవన్నీ నేర్చుకోండి, లేకపోతే ఒక గురువుని పెట్టి నేర్పించండి. అమ్మ నాన్న కూడా చేయాలండి. ఇప్పుడు ఏమవుతుంది ఇళ్ళల్లో అంటే, అమ్మ నాన్న ఊరిని కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయండి, వాళ్ళు ఎందుకు చేస్తారు? దే విల్ నాట్ డూ వాట్ యు సే, దే విల్ డూ వాట్ యు డూ. మీరు చేసింది వాళ్ళు చేస్తారు. మీరైనా కొంచెం చెయ్యి ఊపండి వాళ్ళ ముందు, చదవండి చదవండి, మీరు కూడా చదవండి, న్యూస్ పేపర్ కాదు వివేకాంత చదవండి, కథామృతం చదవండి, వాళ్ళ పక్కన మీకు మేము ఎగ్జామ్ పెడతాం, అప్పుడు వాళ్ళకి సంతోషం, మై మదర్ ఆల్సో ఈ స్టడీ, ఐ విల్ ఆల్సో స్టడీ. ఇది వివేకానందని నేర్పించారు తండ్రి భువనేశ్వర్, విశ్వనాథ్ దత్త మరియు భువనేశ్వరి దేవి, వాళ్ళు చేసి చూపించారు. ఎక్సైజ్ వదలకండి. ఎస్ ఆర్ నో? సెకండ్, ధ్యానం, సింపుల్ మెడిటేషన్, 10 నిమిషాలు చాలు పిల్లలకి, కాలేజ్ పిల్లలు 15 నిమిషాలు, అలా పెంచుతూ వెళ్ళండి. 10 మినిట్స్ చేస్తే మార్నింగ్, 10 మినిట్స్ ఈవినింగ్, ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ఫైన్ మైండ్ అవుతుంది, ప్యూర్ మైండ్ అవుతుంది, ఎమోషనల్ కంట్రోల్ అవుతుంది, అప్పుడు చదివిందంతా మనసులో ఉంటుంది, హాయిగా మీరు జీవించచ్చు వితౌట్ టెన్షన్ ఆర్ ఫియర్. ఓకే. మూడవది, 15 నిమిషాలు వివేకానంద సాహిత్యం చదవడం, లేక భగవద్గీత మీనింగ్ చదవడం, తెలిసినా తెలియకపోయినా చదవడం, అర్థమైనా అర్థం కాకపోయినా చదవడం. మీరు అనొచ్చు, అర్థం కాకపోతే ఎందుకు చదవాలి, నా ఆర్గ్యుమెంట్ ఏంటి దాంట్లో కౌంటరు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 5 టాబ్లెట్లు ఇస్తాడు, యాంటీబయాటిక్స్ ఇస్తాడు, లేక వేరే టాబ్లెట్లు ఇస్తాడు రోగాలకి. టాబ్లెట్లో ఏముంది, దాని కాంబినేషన్ ఏమిటి, ఎవరు పబ్లిష్ ఎవరు ఇచ్చేసారని తెలుసా మీకు? అవసరమా అది? డాక్టర్ మీద విశ్వాసంతో మీరు మందు తీసుకుంటారా లేదా? వివేకానంద మనకి డాక్టర్, ఆయన చెప్పింది చేయండి, మిగతా ఆయనే చూసుకుంటాడు. జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై రామకృష్ణ. ధన్యవాదాలు మహారాజ్, ధన్యవాదాలు. స్వామీజీ సందేశం విన్న తర్వాత ఇంకా మనకు మాట్లాడడానికి ఏమీ ఉండదు.